ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో గనక వెళ్ళినట్టయితే దీపావళిని 3 రోజుల పండుగ కింద చాలా సంతోషంగా చేసుకుంటాము. అందులోనూ దీపావళి పెద్దల పండుగ, చిన్నల పండుగ అందరికీ మనకు తెలిసిందే. అందులోనూ చూడండి, చిన్నపిల్లలైతే మనకి మతాబాలు, కంగరపువ్వతులు, మందుగుండు సామాను కాలుస్తారని వాళ్ళు సంతోషంగా, స్వీట్లు కావాల్సిన స్వీట్లన్నీ తల్లిదండ్రులకు చేసి పెడతారని వాళ్ళు సంతోషంగా ఉంటే, మనం లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని, ఇటు కుబేరుణ్ణి ఆరాధించుకుని ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టి, అంటే మన అప్పులు కష్టాలు అన్నీ తీరిపోవాలని ఆడవాళ్ళు బాగా భారీగా పూజలు అనేది మనం చేసుకుంటాము. మగవాళ్ళ పని ఏంటి అంటే పాపం వాళ్ళు తెచ్చిపెట్టడము, తర్వాత ఆడవాళ్ళకి ఏం కావాలన్నది ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని మందు సామానం దగ్గర చాలా జాగ్రత్తగా పదిలంగా చూసుకునే బాధ్యత అనేది మగవాళ్ళకి అప్పచెప్తాం. అంటే ఒక రకంగా ఇక్కడ అందరికీ పని ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు నేను చెప్పేది మీకు ఏంటి అంటే,
మనందరం కూడా నిరుడు అదేంటి కుబేర యంత్రం మీ అందరికి చాలా మంది నా దగ్గర కుబేర యంత్రాన్ని తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన వాళ్ళందరూ కూడా నేను నిరుడు నేను పూజ చేశాను మరి ఈ సంవత్సరం మీ దగ్గరికి వచ్చిన కుబేర యంత్రాన్ని మీరు పూజ ఎలా చేసుకోవాలి అన్నది నేను చెప్తాను సరే ఈ సంవత్సరం చాలా మంది రిజిస్టర్ చేయించుకున్నారు ఆ చేయించుకున్న వాళ్ళకి నేను పూజ చేస్తాను అయితే ఏ రోజున మనం చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ మీ అందరి దగ్గర కూడా మెడలో ఉంటది నా దగ్గర కూడా నేను చెప్పాను నాకు మెడలో ఉంటదమ్మా అది బంగారం ఉంటది అనేసి నేను చెప్పాను మనమందరం ఏం చేయాలి అంటే మీతో పాటు నేను కూడా చేసేదే నేను మీకు చెప్తున్నాను అంతే తప్ప మీకు ఒకటి చెప్పి నేను ఒకటి చెయ్యట్లేదు ఇక్కడ నేను కూడా మనందరం చేయాల్సింది ఏంటంటే 11వ తారీఖు 11వ నెల 2020వ తారీఖున మనం మెళ్ళో ఉన్న దేంటి కుబేర యంత్రాన్ని అంటే యంత్రాన్ని స్వస్తిక్కును ఒక పక్కన మీకు వచ్చేటప్పటికి యంత్రం అంటే మీకు అక్షరాలతోటి అంకెలతోటి వేసి ఉంటుంది ఆ యంత్రాన్ని తీసుకోవాలి మెళ్ళోంచి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఆ యంత్రాన్ని శుభ్రంగా కడిగేసేసి కొంచెం పసుపేసి నీడలో కడిగేసి కొంచెం బొట్టు అటు ఇటు పెట్టేసేసి దేవుడి దగ్గర పెట్టేయండి ఎప్పుడు పెట్టాలి 11వ తారీఖు 11వ నెల 2020 బుధవారం నాడు పెట్టేస్తారు ఎందుకు ఆ వేళ పెట్టమన్నానంటే మనం పూజ చేసే రోజు నాడు మెళ్ళోంచి తీసుకుని అంటే మనం 12వ తారీఖు 11వ నెల 2020 సాయంత్రం మాటలు పూజ చేస్తాం కాబట్టి ఆ పూజ చేసే టైంకి మెళ్ళోంచి తీసుకుని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టకూడదు మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను దేవుడి సామానమైన పూజా సామానమైన సరే అప్పటికప్పుడు కడిగి మనం పూజ చేయకూడదమ్మా అని ఎలాగైతే చెప్పానో అందుగురించే ముందు రోజు నాడు మిమ్మల్ని తీసి కడిగి పెట్టమన్నాను ఎందుకంటే మీరే మీ కాళ్ళమట ఎక్కడెక్కడికో తిరిగి ఉంటారు కాబట్టి ఆ యంత్రానికి కొంచెం నెగటివ్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా పసుపు నీళ్ళతో కడిగి దేవుడి దగ్గర పెట్టి ఒక నిద్ర చేసేటప్పటికి ఆ యంత్రానికి ఉన్న నెగటివ్ పవర్ అనేది తప్పుకుంటుంది సరే తెల్లారిన తర్వాత ఏం చేయాలి తెల్లారేక కదండి సాయంత్రం ఏం చేయాలి ఈ లోపు అంటే 12వ తారీఖు 11వ నెల 2020 మనకి సాయంత్రానికి త్రయోదశి గడియలు వస్తాయి త్రయోదశి గడియలు మనం పూజ ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం మాటలే చేయాలి త్రయోదశి గురువారం నాడు సాయంత్రమే చేయాలి ఈ లోపల మీరు ప్రొద్దుట నుంచి కూడా ఏం చేస్తారంటే మీ నోట్లో నానాల్సింది ఏంటంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి కుబేరుడికి సంబంధించిన మంత్రాలు నాంతూ ఉండాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మంత్రం మీకు తెలియదు గోవింద 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 అనుకోండి తర్వాత లేదు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అని కాసేపు అనుకోండి తర్వాత మహాలక్ష్మీ దేవి గురించి చదువుకోవాలనుకోండి ఓం విష్ణు పద్మే చాయ నమః ఓం విష్ణు పద్మే చాయ నమః అనేసి అమ్మవారు లేదంటే ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాలక్ష్మీ నమః తర్వాత కుబేరుని గనక తలుచుకోవాలంటే ఓం వైశ్రవణాయ కుబేరాయ నమః వైశ్రవణాయ కుబేరాయ నమః ఓం వైశ్రవణాయ కుబేరాయ నమః అనేసి ఆ రోజంతా ఈ మంత్రాలు చదువుకుంటూ చదువుకుంటూ సాయంత్రానికి మీకు ఏం కావాలి అంటే తెల్లటి పువ్వులు కావాలి మల్లెపూలో సన్నజాజులో విరజాజులో చక్కగా సువాసన వచ్చే పువ్వుల్ని తెచ్చుకోండి తర్వాత మీ దగ్గర ఈ యంత్రం ఉంది తర్వాత గజలక్ష్మి కాయిన్ ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే రూపాయి బిళ్ళలు కానీ రూపాయి బిళ్ళల్ని 108 రూపాయి బిళ్ళల్ని దేంటి జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి తర్వాత స్వీట్ ఏదో ఒకటి స్వీటు అనేది చక్కగా మీరు పాలతో చేసిన స్వీటు పరవన్నం కానీ లేదంటే సగ్గుబియ్యం జావ కానీ ఏదైనా సరే పాలతో చేసింది అదొకటి పక్కన పెట్టుకోండి ధూపదీప నైవేద్యాలు అలాగే వినాయకుడిని చేయడానికి పసుపు తర్వాత బెల్లం ముక్క ఒక కొబ్బరికాయని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మీరు కుబేర అష్టోత్తరం అనేసి మీకు నెట్లో డౌన్లోడ్ చేసిన కుబేర అష్టోత్తరం వచ్చేస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదు నాకు పుస్తక రూపంలోనే కావాలి అంటే మీకు బయట ఎక్కడైనా సరే మనకి అదేంటి పూజా ఐటమ్స్ అవి అమ్మే దగ్గర కానీ లేదంటే బుక్ స్టాల్లో కానీ కుబేర అష్టోత్తరం అనేసి మీకు లక్ష్మీదేవికి సంబంధించిన దాంట్లోనైనా సరే కుబేర అష్టోత్తరం అదేంటి ఉంటుంది ఆ పుస్తకం తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే దీంతో పాటు తెల్లటి వస్త్రం కావాలి అంటే ఒక కనీసం ఒక కచ్చీఫ్ అయినా సరే ఒక తెల్లటి కచ్చీఫ్ మీరు కూర్చోడానికి ఒక తెల్లటి టవల్ లాంటిది రెడీ చేసుకోండి
రెడీ చేసుకున్న తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి మనకి మీకు అనుమానం రావచ్చు. ఇదేంటిది, మీరు ధనత్రయోదశి శుక్రవారం ఉంది కదా, గురువారం చెప్తున్నారేంటమ్మా అనొచ్చు. మనకి ధనత్రయోదశి సాయంత్రం చేసుకోవాలి. శుక్రవారం సాయంత్రానికి ధనత్రయోదశి ఉండటం లేదు కాబట్టి మనం గురువారం చేసుకుందాం, తప్పేమీ లేదు. మనకి సాయంత్రం పూజ చేసుకుంటానికి కావాలి. అయితే చక్కగా మీరేం చేస్తారంటే, ఒక మనకి ఆసనం వేసుకోవడానికి ఒక పీట, చాలా మంది ఇళ్లలో పీట అనేది ఉంటుంది, ఆ పీట వేసుకోండి. ఆ పీటకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసేసి పసుపును అక్కడ పీట వేసి ఆ పీట మీద ఈ తెల్లటి వస్త్రాన్ని వేయండి. ఏది కచ్చిఫ్ అయినా పర్వాలేదు అంటున్నారు కదా, లేదంటే ఒక మంచి టవల్ తీసుకోండి, వేసేయండి. వేసేసిన తర్వాత ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ వాళ్ళ చేతితోటి ఒక మూడు గుప్పిళ్ళు బియ్యం పోయండి. మూడు గుప్పిళ్ళు బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం మీద ఏం చేస్తారంటే ఒక పళ్ళెం పెట్టండి. పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో ఈ పువ్వులు తీసుకొచ్చారు కదా, ఆ పువ్వులకి చక్కగా తొడలు తీసేయండి. స్లోగా తొడలు తీసేసి ఆ పువ్వుల్ని పోసేయండి. పోసేసిన తర్వాత ఆ పువ్వుల మధ్యలో మీరు ఏం చేస్తారంటే ఒక తమలపాకు వేసి తమలపాకు మీద చక్కగా పసుపు గణపతిని చెయ్యండి. మనకి కంపల్సరీగా పసుపు గణపతి అనేది చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతితో పాటు మనకి యంత్రానికి ఒక పక్కన స్వస్తిక్ ఉంటుంది, గజలక్ష్మి కాయిన్కి ఉంటుంది మీకు, తర్వాత ఈ యంత్రానికి స్వస్తిక్ ఉంటుంది. ఆ స్వస్తికి కొంచెం బొట్టు పెట్టి అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని ఈ గజలక్ష్మి కాయిన్కి ఉన్న స్వస్తిక్ కూడా పక్కన పెట్టుకోండి, అటు ఇటు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నాలుగు అక్షింతలు కలుపుకుని విఘ్నేశ్వరుడికి ఆరాధన చేసుకోండి. విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ అదేంటి గింజలతోటి, ఏది అక్షింతలతోటి ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః అనుకుని మీకు ఓపిక ఉంటే కనుక విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం చేసుకుని స్వామి కుబేర పూజ చేసుకుంటున్నాము ధనత్రయోదశ రోజునాడు కాబట్టి ఏ ఆటంకం లేకుండా సాక్షాత్తు ఆ తల్లి ఆ స్వామి మమ్మల్ని అనుగ్రహించేటట్టు మా అప్పులు తీరేటట్టు మీకు కోరికలు ఏ ఉంటే ఆ కోరికలను అక్కడ చెప్పుకొని ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. బెల్లం ముక్క నివేదన చేసిన తర్వాత మీరు నుంచుని కొబ్బరికాయ పట్టుకుని చక్కగా కళ్ళు మూసుకుని స్వామి ఇక నుంచి మా ఇంట్లో ఎలాంటి కష్టాలైనా ఎలాంటి అప్పులైనా సరే పటాపంచలైపోయి ఆ స్వామి ఆ అమ్మ అనుగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కుబేరుడు అనుగ్రహం కావాలి నాయన, ఆ దానికి ఏ ఆటంకాలు వాళ్ళకు లేకుండా మమ్మల్ని అనుగ్రహించేలాగా చూడు నాయన, ఇదిగో పూర్ణ ఫలాన్ని నీకు నేను అందిస్తున్నాను తండ్రి అనేసి కొబ్బరికాయ పట్టుకుని చక్కగా మీరు దండం పెట్టుకుని ఇలా పట్టుకుని ఏడు గుంజళ్ళు తీయండి. ఏడు గుంజళ్ళు తీసిన తర్వాత ఈ కొబ్బరికాయని తీసి చక్కగా గట్టిగా కొట్టేయండి. కొట్టేసి రెండు చెక్కల్ని ఆ వినాయకుడికి ఆ స్వస్తి కటు ఇటు పక్కన పెట్టి చిన్న బెల్లం ముక్క వేసి మీకు నీరాజనాలు అంటే హారతి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ వినాయకుడిని కదిపేసి ఆ వినాయకుడిని పసుపు గణపతిని తీసి పక్కన పెట్టండి. కానీ స్వస్తికుల్లో తిప్పేటప్పటికి మనకి మళ్ళీ యంత్రం అయిపోతుంది, ఇటు పక్క తిప్పేటప్పటికి గజలక్ష్మి దేవి అవుతుంది. ఇప్పుడు మొదలు పెట్టండి. ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు మహాలక్ష్మీదేవికి మీరు అదేంటి అష్టోత్తరం చేసుకోవాలి. అష్టోత్తరం అంటే మీరు ఎలాగైనా సరే అంటే చేసుకోవచ్చు, కానీ ఆ రోజున చేసుకోవాల్సింది ఏంటి అంటే కేవలం పసుపు గవ్వలు కానీ తెలుపు గవ్వలు కానీ ఉంటే ఈ రెండింటితోనే చెయ్యండి. మీకు నార్త్ ఇండియన్ సైడ్ కనుక చూసినట్టయితే మీరు కేవలం ఆ రోజున చాలా మట్టికి ప్రతి వాళ్ళ ఇంట్లోకి ఏ వస్తువు కావాలనుకున్నా కూడా దీపావళి వస్తుంది ధనత్రయోదశి రోజున కొనుక్కుందామని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోజునైతే ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం పొడవుతా వచ్చే ఆదాయం అంతా ఆ ఒక్కరోజు వచ్చేస్తుంది అంటండి షాపుల వాళ్ళకి, అంత బాగా అమ్ముతారంట. ఒక్క స్పూన్ అయినా కొనుక్కుంటారంట. కాబట్టి బంగారం కానీ వెండి కానీ లేదంటే రాగి కానీ మీ ఇంట్లోకి ఏదైనా వస్తువులు కావాలనుకున్నా కూడా ఆ రోజున మీరు కొనుక్కోవచ్చు. అయితే పసుపు గవ్వలు కానీ లక్ష్మీ గవ్వ అదేంటి తెలుపు గవ్వలు కానీ ఎందుకు అని అంటే సాక్షాత్ ఆ వేళ తెలుపుతోటే చెయ్యమంటున్నాను కాబట్టి, అంటే తెల్లటి వస్త్రాలతోటే మనం పూజ చేసుకుంటాం కాబట్టి వీటితో చేసుకోండి. గవ్వలతోటి చక్కగా పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవికి మనకి ఎంతో ఇష్టం అన్న సంగతి మనకు తెలుసు కాబట్టి ఈ పసుపు గవ్వలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి. అష్టోత్తరం అంటే ఓం ప్రకృతి నమః వికృతి నమః అనేసి చక్కగా అమ్మవారికి చేసుకోండి. ఒక్కసారి అమ్మవారికి అష్టోత్తరం ఈ గవ్వలతో చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కుంకుమ
మంచి సువాసన వచ్చే కుంకుమ అని చెప్తున్నాను కదా, ఆ కుంకుమ తోటి రెండు సార్లు చేసుకోండి, లేదా ఒక్కసారి చేసుకుని ఆ పక్కన పెట్టుకోండి. మీరు గుర్తుంచుకోండి, ధనత్రయోదశి రోజునాడు, నరక చతుర్దశి రోజునాడు, తర్వాత దీపావళి రోజునాడు మీరు సువాసన వచ్చే కుంకుమతో పూజ చేసిన కుంకాన్ని చక్కగా పదిలంగా పక్కన పెట్టుకుని మీరు బొట్టు పెట్టుకుంటే ఆ సువాసనకి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగినంత భావన కలగడం కాదండి, నిజంగా ఆ తల్లి అంత అనుగ్రహం కలుగుతుంది మనకు ఆ కుంకాన్ని కనుక పెట్టుకుంటే. మీకు నేను పంపిస్తాను చూడండి, నేను అంతకు ముందు కూడా నేను పంపించాను, ఈ సంవత్సరం కూడా మీకు నేను పంపిస్తాను చూడండి. సుగంధ పరిమళాలతోటి కుంకాన్ని రెడీ చేసుకుని ఆ కుంకాన్ని ఏం చేస్తారు అని అంటే మీరు అష్టోత్రం చేసుకోండి. అష్టోత్రం చేసుకున్న తర్వాత మీకు ఈ తల్లికి మళ్ళీ ఇంకోసారి మామూలుగా అష్టోత్రం చేసుకోండి, లేదంటే తెల్లటి పువ్వులు ఉంటే పువ్వులతో అష్టోత్రం చేసుకోండి. పువ్వులతో అష్టోత్రం చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ చేయొచ్చండి. ఏంటి అంటే అమ్మవారికి పువ్వులు ఇష్టం, స్వామివారికి పువ్వులు ఇష్టం, అమ్మవారికి చందనం ఇష్టం, స్వామివారికి చందనం ఇష్టం. కాబట్టి చిన్న గిన్నెలో చందనం వేసుకోండి, లేదా మీకు మంచి చందనం వేసుకోండి. చందనం వేసుకున్న తర్వాత లేదు మంచి చందనం లేదు మాకంటే కనుక మీ దగ్గర చెక్ ఉంటే సాన మీద అరగదీయండి. అరగదీసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని మీరు ఇలా చేసి చూడండి, ఎంతో అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. ఈ పువ్వుని, ఒక్కొక్క పువ్వుని కూడా తీసుకుని ఈ అదేంటి ఏదైతే చందనం గిన్నె ఉందో ఆ గిన్నెలో మీరు మంచి చందనం అయితే కొంచెం నీళ్లు పోసి కలిపేసుకోండి, లేదా మీరు చెక్కతో స్నానం మీద తీసింది అయితే కనుక ఇంకా మరీ మంచిది. అందులో ఓం ముంచి ఓం ప్రకృతి ఏ నమః, ఓం వికృతి ఏ నమః అనేసి మీరు అమ్మవారికి పాదాల దగ్గర, స్వామివారి పాదాల దగ్గర వేస్తూ మీరు అష్టోత్రం చేసుకోండి. అష్టోత్రం చేసేసుకున్న తర్వాత స్వామివారికి కూడా అష్టోత్రం చేసుకోండి. స్వామివారికి ఎలా చేసుకుంటారంటే, మీకు కర్పూరం ఉంటే కర్పూరంతో చేసుకోండి, లేదంటే చందనం ఉంటే చందనంతో చేసుకోండి, లేదా పువ్వులతో చేసుకోండి. ఇక్కడ వీళ్ళిద్దరికీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కుబేరుడికి చెయ్యాలి. మీరు కుబేరుడు అష్టోత్రం ఏం చేస్తారంటే కాయిన్స్ తెచ్చుకోండి. 108 కాయిన్స్ పక్కన ఉన్నాయి కదా, ఈ 108 కాయిన్స్ తోటి, చలామణిలో ఉన్న కాయిన్స్ తోటి చేసుకోవాలి. కొంతమంది అయితే ఒక రకంగా చెప్పాలంటే వాటిలో బంగారపు నాణ్యాలు, వెండి నాణ్యాలు, తర్వాత రాగి నాణ్యాలు కూడా కలుపుతారు. మీకు ఉంటే వెండి నాణ్యాలు కలుపుకోండి, తర్వాత లేదు అదంటే రాగి ఉంటే రాగి కలుపుకోండి, లేదంటే బంగారం ఏదైనా బంగారం నాణ్యం ఉంటే కనుక బంగారాన్ని కూడా కలుపుకోండి. ఈ 108 తోటి ఏం చేస్తారంటే కుబేరుడికి అష్టోత్రం చేసుకోండి. ఈ కుబేరుడు అష్టోత్రం ఆయనకి వైశ్రవణాయ ఓం, వైశ్రవణాయ నమః, ఓం కుబేరాయ నమః అనేసి ఇలాగ ఒక్కొక్క కాయిన్ తోటి మీరు చేసేయండి. చేసిన తర్వాత తెల్లటి పువ్వులు అంటే ఆయనకి ఇష్టం అంట, ఈ సువాసన వచ్చే పువ్వులు. ఈ పువ్వులు కూడా ఆవేళ బాగా ఎక్కువగా తెచ్చుకోవాలి. పువ్వులు అనేవి తెచ్చుకుని 108 పువ్వులతోటి కూడా ఒక్కొక్క పువ్వులతోటి అంటే ఒక్కొక్క జాజులు కావచ్చు, విరజాజులు కావచ్చు, సంజాజులతో చేసేయండి. అలాగ మీరు కుబేరుడికి ఎన్నిసార్లు అష్టోత్రం చేసుకుంటారంటే ఓపుకుంటే 11 సార్లు చేయండి, లేదు అని అనుకుంటే 3 సార్లు చేయండి. చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే తీపి పదార్థాన్ని, నేను చెప్పాను కదా ఆ తీపి పదార్థాన్ని ప్రసాదం కింద పెట్టేసేసి మీరు ప్రసాదం నివేదన చేసేసిన తర్వాత ఇంకా ఆ రోజంతా మీరు పడుకోవాలి అని అనుకుంటే పడుకోండి, లేదు అని అనుకుంటే ఏం చేస్తారంటే చక్కగా కూర్చుని కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. చేసుకుని ఈ పూజ మన దీపాలు ఇవన్నీ పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వీటన్నిటిలో మీరు దీపాలు మరి మర్చిపోయింది. మీకు దీపాల గురించి ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోండి, మీ మనసే ప్రధానం. అక్కడ చక్కగా ఆ దీపాల వెలుగులో అందంగా ఆ స్వామి అమ్మ చక్కగా దేదీప్యమానంగా వెలిగిపోవాలి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఆ పువ్వుల్ని ఆటల్ని అన్నిటినీ అలా వదిలేయండి. వదిలేసి స్వామిని అమ్మని ఒక్కసారి అలా కదిపేయండి, కదిపేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు కనకదార స్తోత్రాన్ని ఎన్నిసార్లు పారాయణం చేసుకున్నా పారాయణం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కాముగా మీరు ఈ ప్రసాదం ఇంటిలో పాతి తినేసి అలా వదిలేసి ఊరుకోండి. తెల్లారి నెక్స్ట్ డే 13వ తారీఖు శుక్రవారం రోజునాడు ఈ పువ్వుల్ని, ఈ స్వామిని, ఈ అమ్మని, కాయిన్స్ని తీసేసి మీరేం చేస్తారండి, ఈ బియ్యం ఉన్నాయి కదా ఆ రోజునే మీరు తీపి పదార్థం చేసేయాలి. తీపి పదార్థం అంటే అందు గురించే మీకు నేను ముందు వీడియోలో చెప్పాను, మనకి ఎంతో అదృష్టాన్ని ఇచ్చే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి మంచి రోజుల్లో వచ్చిందమ్మా, మనం ఇలా ఇలా చేసుకుందాం అనేసి అన్నాను.
ఈ అదేంటి బియ్యం తోటి చక్కగా ప్రసాదం చేసుకోండి. పరమన్నం కానీ ఏదైనా మీకు ఇష్టమైన ప్రసాదం చేసి మళ్ళీ లక్ష్మీదేవికి ఆ చేసిన ప్రసాదాన్ని లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ రోజున మనం ఎలాగా మళ్ళీ అదేంటి స్నానం అది చేస్తాం కాబట్టి ప్రసాదాన్ని అందరూ స్వీకరించండి. మీరు ఇలా చేసి చూడండి. ఇది మీ దగ్గర ఉన్న కుబేర యంత్రానికి చేసే మీ చేతులతో మీరు చేసుకునే పూజ. నా దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళకి రామల తోటి నేను నా దగ్గర ఈ మూడు రోజులు ధనత్రయోదశి నరక చతుర్దశికి దీపావళికి నేను పూజలు అవి చేయిస్తాను. ఇది మీ దగ్గరికి నిరుడి తెప్పించుకున్న వాళ్ళందరూ మీ చేతులతో మీరే స్వయంగా చేసుకోండి. అలాగే అదేంటి ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు చేయాలి అంటే 12వ తారీఖు 11వ నెల 2020 గురువారం సాయంత్రం త్రయోదశి గడిలో మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇష్టం నైట్ అంతా చేసుకుంటానన్నా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేదు కొంచెం లేట్గా చేసుకుంటానమ్మా, ఏ 9వ ఇంటికో ఏ 10వ ఇంటికో మొదలు పెట్టుకుంటానన్నా మీ ఇష్టం, చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ చక్కగా డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా చక్కగా హాయిగా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోండి. సాక్షాత్తు కుబేరుడు అనుగ్రహం మీకు వచ్చే సంవత్సరానికి ఎంతో అందంగా ఈయన కరుణించడమే కాదు, అమ్మ కరుణించడమే కాదు, స్వామివారు తిరుమల అదేంటి వెంకటరమణుడు మన కోసం మన కష్టాలు తీరడానికి ఉన్న స్వామి అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.